తెలుగుదేశం పార్టీ నిరసనకు పిలుపునివ్వడంతోనే అధికార పక్ష నేతలు పోటీ పర్యటనలకు వచ్చారని తెలుగుదేశం నేత కళా వెంకట్రావు విమర్శించారు విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టి తెలుగుదేశం కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని ఆయన మండిపడ్డారు నేను ఇలాంటి పరిణామాలు గతంలో సంవత్సరాలు అవుతుందండి రాజకీయంలో ఇలాంటి వ్యక్తి ఇలాంటి అధికారంలో ఉండేటటువంటి పార్టీ ఈ విధంగా చేయడం అనేది ఇదే మొదటిసారి చూస్తున్నాం వీళ్ళు ప్రజల మీద కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తులు జైల్లో ఉండి ఏ వన్ ఏ టూగా ఉండేటటువంటి వ్యక్తులకి ఇలాంటి బుద్ధులే ఉంటాయి తప్ప మంచి బుద్ధులు ఉండవడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి వ్యక్తులు ఒక పార్టీని నడుపుకొని ఒక ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజున ఈ విధంగా రావడం అనేటటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం దీన్ని తీవ్రంగా అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎంత ఖండించినప్పటికి కూడా ఇన్ని ప్రజా సమస్యలని కోసం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికి కూడా సిగ్గు లేకుండా ఒక ఫేక్ గవర్నమెంట్ అనేటటువంటిది మరొక్కసారి ఈరోజు నిదర్శనం మనకు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీరుతారు వచ్చారు ఇంకా వస్తారు వెళ్తారు తప్ప ఇలాంటి ఫేక్ ఉద్యమాలు ఏవి కూడా తెలుగుదేశం పార్టీని ఆపలేవు ఈ లైన్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని కూడా మేము చూడడం జరిగింది ఆయన పరిపాలనని చూసాం ఈయన పరిపాలన చూస్తున్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాపక్షము ప్రజా సమస్యల కోసం పోరాడతారు దాంట్లో సక్సెస్ అవుతారు ప్రజల తరఫున నిలబడతారు ఈ రోజున మేము ప్రజల తరఫున పోరాడతాం ప్రజల తరఫున నిలబడతాం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాపక్షం అందువల్ల ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని నిలస్తాం మీరు ఎన్ని ప్రశ్నలు సంధించినా ఎన్ని వ్యతిరేక ఉద్యమాలు చేసినా మేము ప్రజల తరఫున పోరాడుతాం సరే ఇక్కడ ఎలా భావిస్తారు సార్ నేను ఇప్పుడే చెప్పాను ఏ టూగా ఉండేటటువంటి వ్యక్తి పదహారు మాసాలు జైల్లో ఉండేటటువంటి వ్యక్తి ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ప్రజలకు మరొకసారి రుజువైంది ఈవేళ ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు చూస్తాయి అయ్యా విగ్రహాలను కొట్టేశారు పోయాయి అని చెప్పి ప్రశ్నిస్తుండేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు ఈ సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీరు ప్రశ్నిస్తారా అంటే ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనేటటువంటిది మరొకసారి రుజువైందన్నది ఈ చర్య ద్వారా తెలుస్తుంది వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి విషయం ప్రభుత్వంలో ఉండి కూడా చేతగాని దద్దమ్మలాగా ఉండేటటువంటి వ్యక్తులు వచ్చి పోటీ ధర్నాలు చేయడము అనేటటువంటిది ఇది చేతగాని వాళ్ళే చేస్తారు సిగ్గుపడాల్సినటువంటి విషయం వాళ్ళే సిగ్గుపడాల్సినటువంటి విషయం అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది సార్ ఉదయం నుంచి కూడా అంటే ఏ పార్టీ కూడా ఆ కొండ ప్రాంతాన్ని సంఘటన స్థలాన్ని పరిశీలించే అవకాశం లేదు పర్మిషన్ అనుమతి లేదని చెప్పేసి నా పోలీసులు ఒకసారిగా వైకాపా నేతలకు అనుమతించడం మీద మీరు ఎలా భావిస్తారు సార్ పోలీసు వ్యవస్థని వ్యవస్థలా నడనివ్వడం లేదు పోలీసు వ్యవస్థని హైజాక్ చేశారు మొత్తం వ్యవస్థలన్నింటినీ హైజాక్ చేశారు వాళ్ళు రాసినటువంటి ఉత్తరం హైకోర్టు మీద రాసినటువంటి ఉత్తరాన్ని మనం చూసుకుంటే న్యాయ వ్యవస్థని కూడా పనిచేయనివ్వడం లేదు అందువల్ల ఇది వీళ్ళది ఒక ప్రభుత్వం అని కానీ వీళ్ళు ఒక ప పక్షమైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే పార్టీ అని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యుతంగా ఉంటాడు అనేటటువంటిది కానీ ఆలోచన ప్రజల్లో లేదు ఎందుకు ఎన్నుకున్నామా ఎందుకు వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చామా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు సరైనటువంటి టైంలో వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పేటటువంటి రోజు తప్పకుండా వస్తుంది తరిమి తరి కొడతారు పంపిస్తారు వెనక్కి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది ఇది ప్రస్తుతము రామతీర్థము కొండ మీద వద్ద కొండ సమీపంలో నెలకొన్న తాజా పరిస్థితులు అదేవిధంగా ఈ సంఘటన సంబంధించిన యొక్క అభిప్రాయాలు ఇది న్యూస్